Hello friends, welcome to Soma Education Channel. Ivaal manam RS Agarwal book lo nunchi square roots and cube roots chapter chuddam andi. Deentlo two parts unnai. Ee first video manaki part 1. Ippudu manam for example oka chinna problem teeskundam. Square root of 248 plus square root of 51 plus square root of 169. Deenni ela cheyalo chuddam. Idi chaala simple andi. Ikkada chudandi 169 undi. Ee 169 మామూలుగా మనం ఎలా చేయాలో అందరు చేసే పద్ధతి 248 ప్లస్ 51 ప్లస్ ఈ 169 అంటే 13 స్క్వేర్ రూట్ అంటే రూటు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 13 మిగులుతుంది. సో 13 తర్వాత ఈ 51 ఈ 13 యాడ్ చేస్తే 64 వస్తుంది. సో 64ని ఏమరాయచ్చు 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ రాయచ్చు. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే 8 ఉంటుంది. సో ఇక్కడ 8 ఉంటుంది. సో 248 ప్లస్ 8 256 రూట్. సో 16. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అసలు ఇంత స్పేస్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం చూడగానే ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ ఇక్కడే మీరు ఇక్కడే సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక్కడ 13 స్క్వేర్లో స్క్వేర్ రూట్ పోతే 13 ఉంటుంది. ఈ 13 ప్లస్ 51 64 అవుతుంది. సో 64 రూట్ అవుతుంది. సో 8 స్క్వేర్ రూట్లో 8 రూట్ కలిసిపోతే 8 ఉంటుంది. సో ఇక్కడ ఇది ఈ మొత్తం 8 అవుతుంది. సో 8 ప్లస్ 248 256 అవుతుంది. 256 రూట్ ఎంత? 16 స్క్వేర్ రూట్ అవుతుంది. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ పోతే మనకి 16 ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 16. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 86.48 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12.3 ఇచ్చారు. దీంట్లో మనకి ఎక్స్ కనుక్కోమన్నారు. ఏమి లేదండి, మామూలు క్యాల్కులేషన్లాగా సింప్లిఫికేషన్ చేయడమే కాకుంటే ఇక్కడ ఈ 86.49కి మనం రూట్ కనుక్కోవాలి. మామూలుగా మనకి ఇంతకుముందు వీడియోలో స్క్వేర్ రూట్స్ వీడియోలో స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో సింపుల్ టిక్ ద్వారా చెప్పాను కదండి. ఈ పాయింట్ మర్చిపోండి. 86.49కి స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ యొక్క 49 ఈ యొక్క 86 టూ పార్ట్స్ డివైడ్ చేసుకొని ఈ యొక్క 49లో మనకి ఇక్కడ 9 ఈ 9 ఉంది కదా. ఈ 9 అనేది మనకి స్క్వేర్స్లో ఎక్కడ వస్తుంది చూసుకోవాలి. మనకి స్క్వేర్స్లో ఎక్కడ వస్తుంది? 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ ఈక్వల్ 9 వస్తుంది. సో 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇది పెద్ద అయిపోతుంది. ఈక్వల్గా కానీ చిన్నది కానీ అయి ఉండాలి. సో మనం ఇక్కడ 3 వేసుకుంటాము. తర్వాత ఈ యొక్క 86 అనేది ఎక్కడ వస్తుందంటే 9 స్క్వేర్ ఈక్వల్ టు 81, 10 స్క్వేర్ ఈక్వల్ టు 100. ఇక్కడ మనకి ఈ 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100 కాబట్టి చిన్న సంఖ్య అయినా ఈ 81కి 100కి బిట్వీన్లో మనకి ఈ యొక్క 86 ఉంటుంది కాబట్టి సమానమైన లేదా చిన్న సంఖ్య తీసుకోవాలి. చిన్న సంఖ్య అయినా 9 తీసుకుంటాం. సో 93. ఇప్పుడు మనకి 86.49కి స్క్వేర్ రూట్ 93 వచ్చింది. 86.9 వచ్చినప్పుడు మనకి ఒక ఇక్కడ రెండు స్థానాల ముందు పాయింట్ ఉంది. స్క్వేర్ రూట్లో ఆన్సర్లో మనకి ఒక స్థానం ముందే పెట్టుకోవాలి. అప్పుడు 9.3 వస్తుంది. సో ఇక్కడ 9.3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 12.3. ఈ 9.3 ఇటు పక్క పంపిస్తే మైనస్ 9.3 అవుతుంది. అప్పుడు ఇక్కడ 3 వస్తుంది. సో 5 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ రూట్ ఇటు పంపిస్తే 3 స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 9 మైనస్ 5 ఈక్వల్ టు 4. సో ఈ స్క్వేర్ వెళ్తే
x equal to root 4 అవుతుంది సో ఆన్సర్ ఇస్ 2 అవుతుంది సో ఈ విధంగా మీరు సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఫాస్ట్గా చేస్తే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది సో ఆ x ఈజ్ ఈక్వల్ టు 2 x ఈజ్ ఈక్వల్ టు 2 ఈ విధంగా చేసుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 9.5 ఇంటూ పాయింట్ 0.085 ఇంటూ 18.9 డివైడెడ్ బై పాయింట్ 0.017 ఇంటూ 19 టు పాయింట్ 0.021 దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇవి చాలా సింపుల్గా అయిపోతాయి ఒకసారి చూడండి ఇవన్నీ పాయింట్లు లేకుండా ఉంటే ఇవన్నీ క్యాన్సిలేషన్ ఈజీగా పోతాయి 19, 19 5 17, 17 5 21, 21 9 ఈజీగా క్యాన్సిలేషన్ పోతాయి సో మనం ఈ యొక్క పాయింట్ అనేది తీసేయాలి పాయింట్ తీసేయాలంటే పైన కింద ఈక్వల్గా డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉండాలి డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎన్ని చూద్దాం పాయింట్ తర్వాత ఇక్కడ 1 ఇక్కడ 4 ఇక్కడ 1 ఇక్కడ మొత్తం పాయింట్ తర్వాత 6 స్థానాలు ఉన్నాయి మొత్తం మల్టిప్లికేషనే కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ 1, 2, 3, 3, 7 ఉన్నాయి ఇక్కడ సారీ ఇది ఇక్కడ 1.9 ఆన్సరు ఇక్కడ రాకపోయింది 1.9 సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 ఉన్నాయి పాయింట్ తర్వాత స్థానాలు ఇక్కడ మొత్తం 6 ఉన్నాయి ఇంకొక 2 స్థానాలు ఇక్కడ పైన యాడ్ చేసుకుంటే మనకి టోటల్గా వచ్చేస్తుంది సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్ రూట్ ఆఫ్ 95 85 ఇంటూ 189 రెండు స్థానాలు పెంచాలి కాబట్టి 00 పెడితే సరిపోతుంది ఇక్కడ 17 ఇక్కడ 19 ఇక్కడ 21 సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు దీనిలో తీసిన స్థానాలు దీనిలో స్థానాలు డెసిమల్ ఫ్రాక్షన్ మొత్తం క్యాన్సిల్ పోయి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు చాలా సింపుల్ ఇది 5స్ పోతుంది ఇది 5స్ పోతుంది ఇది 9స్ 0 to 900 పోతుంది సో ఆన్సర్ ఇస్ 25 × 5 25 ఇంటూ 900 రూట్ ఆఫ్ సో ఆన్సర్ ఇస్ 5 ఇంటూ దీనికి 30 వస్తుంది సో ఆన్సర్ ఇస్ 150 ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ భయపడకుండా చాలా సింపుల్గా ఒకసారి అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయి సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ 12.1 ఇది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ భయపడతారు ఇవి కూడా చాలా సింపులే అండి ఇక్కడ డివైడెడ్ చేస్తున్నారు వీటిది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది దీన్ని మనం అలా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ విధంగా మనం ఈ ఫార్ములాను అప్లై చేస్తే 12.1 ప్లస్ 8.1 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదండి 12.1 మైనస్ 8.1 ఇక్కడ డివైడెడ్ బై ఉంది సో మనం డివైడెడ్ బై ఇక్కడ చూడండి 0.25 ప్లస్ 0.25 19.95 సో ఇక్కడ 0.25 రాసుకోవచ్చు కదండి స్క్వేర్ కాబట్టి సో 0.25ని దీంట్లో కామన్ చేస్తే 0.25 కామన్ చేస్తే 0.25 ప్లస్ 19.95ని ఈ విధంగా రాసుకోవచ్చు దీనికి తర్వాత స్క్వేర్ రూటు సో ఆన్సర్ ఈ ఎన్నిటిని యాడ్ చేస్తే 20.2 వస్తుంది ఇంటూ 12.1 నుంచి 12.1 మైనస్ 8.1 అంటే తీసేస్తే 4 వస్తుంది డివైడెడ్ బై 0.25 ఇంటూ ఇవన్నిటిని యాడ్ చేస్తే ఇది కూడా 20.2 వస్తుంది సో ఇప్పుడు ఈ 20.2 ఈ 20.2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 4/0.25 వస్తుంది దీన్ని మనం ఈ డెసిమల్ ఫ్రాక్షన్ తీసేస్తే ఇంటూ 100/100 చేస్తే అంటే 100/0.25 × 100 చేస్తే మనకు ఆన్సర్ ఇక్కడ రూట్ ఆఫ్ 400/25 వస్తుంది 400కి రూటు 20 25కి రూటు 5 ఆన్సర్ ఈజ్ 4 సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ పాయింట్
0.00064 దీన్ని ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనకి క్యూ రూట్ ఆఫ్ స్క్వేర్ రెండు ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం ఈ యొక్క ఈ స్క్వేర్ రూట్ ఉండే పార్ట్ని చేద్దాం, తర్వాత వచ్చిన దానికి క్యూ రూట్ చేద్దాం. ఫస్ట్ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00064 దీన్ని చేద్దాం. మామూలుగా ఈ యొక్క 64 అంటే 64కి స్క్వేర్ అంతా 8 స్క్వేర్ అంటే ఈ రూట్ ఉంటే దీనికి ఆన్సర్ వచ్చి 8 అంటే 64 రూట్ అంతా 8. ఇక్కడ మనకి ఎన్ని స్థానాలు ముందు ఉంది? 1, 2, 3, 4, 5, 6 స్థానాలు ముందు ఉంది. 6 స్థానం ముందు పాయింట్ ఉంది. స్క్వేర్ రూట్లు మీకు ఏం చెప్పాను, ఎన్ని స్థానాలు ఉంటే దాంట్లో సగం స్థానాలు పోతాయి. సో 3 స్థానాల ముందు పాయింట్ పెట్టాలి. మనకు ఇక్కడ ఏమొచ్చింది, క్యూబ్ రూట్ ఆఫ్, మనకి క్యూబ్ రూట్ అప్లై చేస్తున్నాం, మనకి 0.008 1, 2, 3 స్థానం ముందు పాయింట్ సరిపోయింది కదండి. ఏ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ యొక్క 0.008కి మన యొక్క ఈ యొక్క క్యూబ్ రూట్ చేస్తే 8కి క్యూబ్ ఎంత అండి, 2 క్యూబ్ వస్తుంది. సో 2³=8 కాబట్టి సో మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంతండి, 2. సో 2 వస్తుంది. సో ఆన్సర్లో 2 వస్తే ఎన్ని స్థానాల ముందు పాయింట్ ఉంది, ఇక్కడ 3 స్థానాల ముందు పాయింట్ ఉంది. ఇక్కడ మనకి 2 స్థానాలు అంటే సగం అయితే దీంట్లో కూడా అంటే ఇక్కడ మనకి ఏంది, బై 2 అంటే 6 6 బై 2 ఈక్వల్ టు 3 అంటే 6 డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ 3 డెసిమల్ పాయింట్సే వస్తాయి. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 బై ఇక్కడ 3 వేసుకుంటే 1 వస్తుంది. ఈ విధంగా మనకి ఒక స్థానం ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ 0.2. సో ఈ విధంగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇక్కడ చూడండి, ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ లాగా ఉంది కానీ చేస్తే చాలా ఈజీ. ఈ క్వశ్చన్ని బాగా గమనిస్తే మీరు మొత్తం సేమ్ నెంబర్సే ఉంటాయి, 0.03 ఇక్కడ 0.03 స్క్వేర్స్ ఉన్నాయి, 0.21 ఇక్కడ 0.021 ఉంది, ఇక్కడ 0.065 ఇక్కడ 0.065 ఉంది. ఇక్కడ ఇవి చేయాలంటే ఫస్ట్ మనకి చేయాల్సింది ఈ యొక్క ఫ్రాక్షన్స్ని ఈక్వల్ చేసుకోవాలి. పైన ఉండే ఫ్రాక్షన్స్ని కింద ఉండే ఫ్రాక్షన్స్ ఈక్వల్ చేస్తే ఇది మొత్తం క్యాన్సిల్ పోతుంది. సో మనకి ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఉండే ఇక్కడ ఒక పాయింట్ తగ్గించాలి. ఒక పాయింట్ తగ్గించాలంటే డివైడెడ్ బై 100 చేస్తే ఒక పాయింట్ తగ్గుతుంది, అంటే ఇంటూ 100 బై 10 చేస్తే ఒక పాయింట్ తగ్గుతుంది. నేను చూపిస్తాను, దీన్ని యాస్టీజ్గా వేసుకోండి. నెక్స్ట్ 0.065 స్క్వేర్ డివైడెడ్ బై దీనికి 0.003 డివైడెడ్ బై 10. మనకి 10 చేస్తే ఈ యొక్క 0 పోయి ఓన్లీ 0.03 ఉంటుంది. దీని విధంగా రాసుకోవచ్చు. సో దీన్ని కూడా 0.21 ఇక్కడ 0.2 ఉంది కదా, 0.21 0.3 చేసి బై 10 వేసుకోవచ్చు హోల్ స్క్వేర్. 0.2 ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కదండి, 1.065 బై 10 ఈ విధంగా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క బైట్ ఇది కూడా దీనికి కూడా స్క్వేర్ ఉంది, ఈ టెన్స్ కూడా స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 1 ఈ యొక్క మనం ఈ పైన సేమ్ అనుకోండి, 1/10 స్క్వేర్ని కామన్ చేస్తే ఇక్కడ మనకి 0.03 స్క్వేర్, 0.21 స్క్వేర్, 0.65 స్క్వేర్ మిగులుతుంది. సో ఇక్కడ సేమ్ ఉంటాయి. సో ఆన్సర్లో చూద్దాం, ఈ యొక్క 1/10 స్క్వేర్ని పైకి తీసుకెళ్తే మనకి 100 అవుతుంది, అంటే 10² 100 అవుతుంది. ఇక్కడ మనకి 0.03 స్క్వేర్ ప్లస్ 0.21 స్క్వేర్ ప్లస్ 0.065 స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ కూడా సేమ్ నెంబరే ఉందండి స్క్వేర్, 0.21 స్క్వేర్, 0.065 స్క్వేర్ ఏ విధంగా ఉందండి. చూడండి, పైన కింద
సేమ్ ఉన్నాయి ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి రూట్ స్క్వేర్ రూట్ 100 ఉంటుంది స్క్వేర్ రూట్ 100 అంతా 10 సో ఆన్సర్ ఈస్ 10 ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం So next problem is by how much does root 12 plus root 18 exceeds root 3 plus root 2 yaka root 3 plus root 2 anedi root 2 kanna ee yaka root 12 plus root 18 anedi enta ekku undani konukunnaru ippudu manaki x anedi y kanna enta ekku undante minus chesthe manaki enta telisipothundi deenu kuda దీనికన్నా ఇది ఎంత ఎక్కువ తెలియాలంటే దీని వచ్చి తీస్తే ఈజీగా ఉంటుంది ఇక్కడ రూట్ 12 ప్లస్ రూట్ 18 మైనస్ రూట్ 3 ఈ మైనస్ లోపల మైనస్కి వెళ్తే మైనస్ 2 అవుతుంది ఈ విధంగా చేస్తే మనకి ఇది ఎంత ఎక్కువో తెలుస్తుంది సో నెక్స్ట్ ఈజ్ ఈ యొక్క రూట్ 12ని 4 ఇంటూ 3 ప్లస్ దీని యొక్క 9 టూ రూట్ 3 మైనస్ రూట్ 2 చేసుకోవచ్చు రూట్ 4 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 9 ఇంటూ రూట్ 2 ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు ఇంటూ ఉన్నాయి కాబట్టి రూట్ 3 మైనస్ రూట్ 2 సో ఇక్కడ నెక్స్ట్ దీన్ని 2 రూట్ 3 దీని రూట్ 4 రూట్ ఎంత 2 సో 2 రూట్ 3 ప్లస్ ఈ 9 రూట్ ఎంత 3 3 రూట్ 2 మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 2 ఇక్కడ మనకి ఈ 2 రూట్ 3 మైనస్ ఈ రూట్ 3 వేసుకుంటున్నాము ప్లస్ ఇక త్రీ రూట్ టూ మైనస్ రూట్ టూ సో మనకి ఇక్కడ ఆన్సర్లో ఈ టూ రూట్ త్రీలో నుంచి ఈ రూట్ త్రీ చేస్తే ఓన్లీ రూట్ త్రీ మిగులుతుంది త్రీ రూట్ టూలో నుంచి రూట్ టూ చేస్తే టూ రూట్ టూ మిగులుతుంది సో ఆన్సర్ ఈజ్ రూట్ త్రీ ప్లస్ టూ రూట్ టూ ఈ విధంగా చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్గా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం వాట్ నెంబర్ షుడ్ బి డివైడెడ్ బై రూట్ 0.25 టు గివన్ ద రిజల్ట్ యాజ్ 25 ఈ యొక్క రూట్ 0.25ని 25 చేత ఈ పాయింట్ ఈ రూట్ ఈ యొక్క రూట్ 0.25 చేత ఏ నెంబర్ని డివైడ్ చేస్తే మనకు ఆన్సరు 25 వస్తుంది అంటే మనం ఎక్స్ నెంబర్ని ఎక్స్ అనుకుని 0.25 ఇది ఈక్వల్ 25 ఇదని ఇచ్చాడు ఎక్స్ కనుక్కోమని అంతేను దీని అవతలు తీసుకెళ్తే 25 ఇంటూ రూట్ 0.25 ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 25 ఇంటూ దీని ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క 25 బై 100గా రాసుకోవచ్చు ఇప్పుడు 25 ఇంటూ 5 25కి రూట్ 5 దీనికి 10 సో 125 బై 10 ఆన్సర్ ఈజ్ 12.5 సో ఇదండి నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాను మనకి రిపీటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్